కేసరి మురుక్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, గీ పావ కప్పు, ఓల్ గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, బ్రౌన్ ఆనియన్ హాఫ్ కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ హాఫ్ కప్పు, పసుపు ఒక స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు హాఫ్ కప్పు, జీడిపప్పు పావు కప్పు, ఎండు ద్రాక్ష పావు కప్పు, క్రీమ్ పావు కప్పు. కేసరి మురికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. షెఫ్ గారు స్టార్ట్ చేస్తామండి. స్టవ్ వెలిగించండి. ఓకే, పాన్ పెట్టండి. సో ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం నూనె యూస్ చేయము, దీన్ని కంప్లీట్ గా నెయ్యితోనే చేస్తాం. ఓకే, కంప్లీట్ గా ఘీతోనే చేస్తాం అండి. సో ముందుగా నెయ్యి వేసుకుంటాం. సో నెయ్యి మంచిగా వేడెక్కాలి. షూర్ అండి. నెయ్యి వేడెక్కింది కదా, దీంట్లో కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష వీటిని మనం వేయించుకుంటాం నెయ్యిలో ముందుగా. సో ఈ వేస్ట్ స్వీట్ గా ఉంటుంది కదండి, డిష్ ఎలా ఉంటుంది టేస్ట్, అంటే స్పైసీగానా లేదా మైల్డ్ స్వీట్నెస్ ఉంటుందా? మీడియం స్పైస్ ఉంటుందండి, మరీ అంత స్వీట్ ఏం రాదు. సో ఏదైనా స్వీట్ అంటే ఎండు ద్రాక్ష నుంచి వస్తుంది కొంచెం స్వీట్నెస్, అని అంత ఎక్కువగా స్వీట్నెస్ అయితే ఉండదు. ఓకే, అంటే చాలా తక్కువ కదండి ఇలా ఎండు ద్రాక్షలు నాన్ వెజ్ ఐటమ్స్ లో వేయడం అంటే. సో పర్టికులర్ గా ఏంటంటే మనకి ఈ డిష్ ఏంటంటే కేసరి మనకి సాఫ్రాన్ తో చేస్తాం కదా, సో ఇది మంచి అంటే ఆ టేస్ట్ కూడా దీని నుంచి మంచిగా వస్తుంది అనమాట, సాఫ్రాన్ ఫ్లేవర్ తో ఇది మిక్స్ అవుతుంది అనమాట. సో ఇది మంచిగా వేయించుకోవాలి కొద్దిగా, ఇంకా నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. యా, సో ఈ విధంగా మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. యా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. సో ఆల్మోస్ట్ మనకి ద్రాక్ష ఏదైతే ఉందో కంప్లీట్ గా ఇలా ఫ్లఫీగా అయిపోయి చూసారా? అవునండి. సో వీటిని మనం తీసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, సో ఇవి జస్ట్ వేయించుకొని తీసి పక్కన పెట్టు, వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, షూర్ అండి. యా, పర్ఫెక్ట్ గా వేగాయి. సో ఎక్కువగా వేగితే ఏంటంటే మాడిపోతాయి. సో ఈ స్టేజ్ లో తీస్తే మనకి కలర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, సో జీడిపప్పు అలాగే ద్రాక్షలు కూడా వేయించేసి తీసేసుకోవాలి. నెయ్యి వేడిగానే ఉంది. సో దీనిలో కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకుంటాం. సో అదే నెయ్యిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. సో హోల్ గరం మసాలాని మంచిగా వేయించుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే మనం వేసేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వేగిన తర్వాత దీనిలో డైరెక్ట్ గా ఇంకా మనం చికెన్ వేసుకుంటాం అండి. ఓకే, సో నెక్స్ట్ చికెన్ వేసుకుంటున్నారు. దీంట్లో స్పెషల్ గా ఎలాంటి చికెన్ కట్ పీసెస్ తీసుకోవాలండి, ఏదైనా పర్వాలేదు అంటారా? కర్రీ కట్ చికెన్ ఏదైనా, అంటే పర్టికులర్ గా కటింగ్ ఏం లేదండి, రెగ్యులర్ చికెన్ మనం తీసుకోవచ్చు. విత్ బోన్ స్కిన్లెస్ తీసుకోవాలి, స్పెషల్లీ విత్ బోన్, విత్ బోన్ బోన్లెస్ ఏదైనా చాయిస్ బట్టి మీరు తీసుకోవాలి, ప్రిఫరెన్సెస్ ని బట్టి తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, చికెన్ ని మంచిగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు వేయించుకోవాలి నెయ్యిలో. సో దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటాం. సో దీనిలో మనం కారం యూజ్ చేయం. సో ఏదైనా మనకి కారం అనేది వచ్చిందంటే ఈ పచ్చిమిరపకాయ ముక్కల నుంచే మనకి వస్తుంది. సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంతో పాటు మిక్స్ చేసుకొని మనం కలుపుకోవాలి. మనకి దీనిలో ఏంటంటే రిచ్నెస్ కోసం ఏంటంటే గ్రేవీ అలాగే రిచ్నెస్ వస్తుంది. దేని నుంచి ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు పేస్ట్. సో ఈ జీడిపప్పు బాదం పప్పుల్ని కొంచెం సేపు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి చక్కగా పేస్ట్లా చేసుకోవాలి. సో ఈ పేస్ట్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇది కూడా నేను దీంట్లో వేస్తున్నాను. ఈ పేస్ట్ ని నిల్వ కూడా చేసుకోవచ్చా అండి? సో నిల్వ చేయాలంటే మళ్ళీ దీన్ని సెపరేట్గా మనం నూనెలో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా అయితే నిల్వ చేయలేము, పాడైపోద్ది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక రోజులోనే యూజ్ చేసేయాలి. నిల్వ చేయాలంటే మళ్ళీ నూనెలో దాన్ని వేయించుకోవాలి, అప్పుడే నిల్వ ఉంటుంది. సో జీడిపప్పు బాదంని సోక్ చేసుకొని ఆ తర్వాత పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఈ చికెన్ తో పాటు కలిపి వేయించుకోవాలి. ఈ పేస్ట్ వల్ల చాలా మంచి రిచ్ టెక్స్చర్ వస్తుంది కదండి, టెక్స్చర్ వస్తుంది, మనకి గ్రేవీ కూడా దీని నుంచే వస్తుంది, టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇలా వేసాం కదా, దీంట్లో కొద్దిగా ఉప్పు చల్లుకొని మనం దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాం అండి. చక్కగా ఈ జీడిపప్పు బాదం పేస్ట్ అలాగే చికెన్ కూడా కొద్దిగా ఉడకాలి. సో మూత పెట్టండి, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. షూర్ అండి. షెఫ్ గారు 10 మినిట్స్ అయింది కదండి, చూద్దామా? చూద్దామండి. థిక్ టెక్స్చర్ వచ్చేసిందండి. సో మంచిగా చికెన్ తో పాటు ఈ జీడిపప్పు పేస్ట్ కూడా మంచిగా ఉడికింది. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియన్స్ వేసుకోవచ్చు అండి. షూర్ అండి. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా పసుపు. ఓకే, కొద్దిగా పసుపు వేసుకుంటున్నారు.
పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో కారం వేయట్లేం కాబట్టి ఆ పచ్చిమిర్చి ఏదైతే వేసామో సరిపోతుందండి స్పైసెస్ లేదా అడిషనల్ గా వేసుకోవచ్చు అంటే? ఇంకా అడిషనల్ గా అవసరం లేదండి, ఇదంతా స్పైసీగా ఉండదు. నేను చెప్పాను కదా మీడియం స్పైసీగా అంటే మైల్డ్ గానే ఉంటుంది. సో పచ్చిమిరపకాయల ఘాట్ అనేది మనకి సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. అవునండి. సో దీంట్లోనే ముందుగా వేయించుకొని పెట్టుకోవాలండి బ్రౌన్ ఆనియన్. సో ఈ బ్రౌన్ ఆనియన్ కూడా దీంట్లోనే వేస్తాం. సో ఈ బ్రౌన్ ఆనియన్ ఏంటంటే మంచి మనకి క్యారమలైజ్డ్ ఫ్లేవర్ అండ్ వస్తుంది. సో ఇది కూడా దీంట్లోనే వేస్తున్నాం. సో ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ వేసుకోవాలి. సో ఈ బ్రౌన్ ఆనియన్ కూడా దీంట్లోనే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తా అండి, ఇది ఒక మంచి రాయల్ క్విజిన్ లాగా అనిపిస్తుంది. యా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఓకే, అలాగే దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వుని మనం పసుపు అంటే పాలలో వేడి గోరువెచ్చని పాలలో మిక్స్ చేసుకోవాలి. సో కుంకుమను కూడా నేను దీంట్లో వేసుకున్నాను. ష్యూర్ అండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే సాఫ్రాన్ అన్నారు కేసరి, అది ఇదే కదండి? యా. సో ఈ కుంకుమ పువ్వుతో మంచి అంటే ఎల్లోయిష్ కలర్ కూడా బాగా వస్తుంది దీంతో, అలాగే ఫ్లేవర్ కూడా దాని ఫ్రాగ్రెన్స్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా అలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. సో దీంట్లో కొద్దిగా పెరుగు, జీడిపప్పు పేస్ట్ వేసినప్పటికి కూడా మళ్ళీ పెరుగు కూడా, మళ్ళీ పెరుగు వేయాలి. అలాగే దీంతో పాటు క్రీమ్ కూడా వేస్తాం. సో ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది క్రీమ్ వేయగానే. సో ఈ విధంగా పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఒకదాని మించి ఇంకొకటి టేస్ట్ ఉంటుంది కదండి దీంట్లో. సో ఈ పెరుగుతో కొంచెం ఆ పులుపు కూడా వస్తుంది దీనికి డిష్ కి. సో అలాగే దీంట్లో క్రీమ్, ఈ క్రీమ్ కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఇది చివర్లో వేసుకుంటామండి. క్రీమ్ వేసుకొని కొద్దిగా నీళ్లు మనకి గ్రేవీకి తగిన నీళ్లు పోసుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఎలా ఉంటుందండి గ్రేవీ, చాలా థిక్గా ఉంటుందా లేదు మనం పల్చగా చేసుకోవచ్చా? లేదండి, ఇది అంటే సెమీ థిక్ గ్రేవీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి గ్రేవీ సరిపోద్ది, అయినప్పటికీ కొంచెం ఇంకా చికెన్ ఉడకాలి కాబట్టి. సో చికెన్ ఉడికేసరికి ఏంటంటే మనకి ఆ గ్రేవీ అనేది బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఉడికినంత వరకు కొద్దిగా నీళ్లు వేసుకున్నాం, కొద్దిగా కావాలంత వాటర్ పోసుకోవచ్చు. సో ఇది దేనికి బాగుంటుందండి, చపాతీగా లేదు నాన్స్ గా లేదు? ఇది మనకి రోటీ నాన్ అన్ని అంటే ఏమో బ్రెడ్స్ తో బాగుంటుందండి, రైస్ తో కంటే. రైస్ అంటే మనకి థిక్ గ్రేవీ వచ్చింది కాబట్టి ఇది మనకి ఎక్కువగా బ్రెడ్స్ తో ప్రిఫర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి. సో జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష, సో వీటిని కూడా ఇప్పుడు మనం వేసేద్దాం. సో ఈ స్టేజ్ లో వేసేసుకోవచ్చు. వేసేద్దాం. సో ఈ స్టేజ్ లో వేసేసి సో మూత పెట్టి మరో 10 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకి ఈ కేసరి మురుగు అనేది రెడీ అయిపోతుంది. షూర్ అండి. షెఫ్ గారు చికెన్ ఉడికిందేమో చూద్దామండి. చూద్దామండి. ఆ స్మెల్ అయితే ఫుల్ అదిరిపోయింది, చాలా చాలా బాగుందండి. మనకి గ్రేవీ కూడా మంచి టెక్స్చర్ వచ్చిందండి. ఓకే, సో ఇంకా కుక్ అయిపోయిందండి లేదు ఇంకొద్దిగా కుక్ చేసుకోవాలి? చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. సో మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. షూర్ అండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, చాలా చక్కని స్మెల్ వస్తుందండి. యా, కేసరి మొర్గ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఐ థింక్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ముందుగా మనం పెట్టుకున్నాం కదా, సో ఈ జీడిపప్పు అలాగే వీటితో కూడా మంచిగా గార్నిష్ చేసుకుందాం. రాజస్థానీ డెలికేషన్ అయిన కేసరి మురుగ్ రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వావ్. సో చూసారు కదా కేసరి మురుగ్, ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కేసరి మురుగ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఘీ 1/2 కప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, బ్రౌన్ ఆనియన్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ 1/2 కప్పు, పసుపు 1 స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఎండు ద్రాక్ష 1/2 కప్పు, క్రీమ్ 1/2 కప్పు. కేసరి మురుగ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తరువాత చికెన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు, వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్, కుంకుమ పువ్వు, పెరుగు, క్రీమ్,
అలాగే గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ని వేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేసరి ముక్ రెడీ.